ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇవాళ వీడియోలో కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా ఇచ్చింగ్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడగటం జరిగింది. మరి చాలామంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, అంటే అవేర్నెస్ లేక, ఇచ్చింగ్ అనేది బేసిక్లో నుంచే క్యూర్ చేసుకోకుండా అది ఎక్కువగా చేసుకొని, అంటే క్రానిక్ అయిపోయి ఎక్కువ ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తక్కువ సింప్టమ్స్ ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకోవాలి. సో చాలామంది అడగలేక, అంటే ఎలా అడిగితే వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారేమో అనే వాళ్ళందరి కోసం ఈ వీడియో. మరి ఈ వీడియో కంప్లీట్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ మెసేజ్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. జనరల్గా వెజైనా అనేది అసిటిక్ నేచర్తో ఉంటుంది, అంటే ప్రాపర్ పిహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వెజైనా అండ్ వల్వార్ ఏరియా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా, అంటే చిన్నపాటి ఇచ్చింగ్ వచ్చినా కూడా చాలా ఈజీగా గర్భాశయంలోకి ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసలు ఎందుకు ఈ ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల ఈ ఇచ్చింగ్ వస్తుంది, అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ కంప్లీట్గా మనం తెలుసుకుందాం. సో కాజెస్ ఆఫ్ వెజైనైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వెజైనా. ఎందుకు వస్తుందంటే ది ఫస్ట్ వన్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్. ఎవరైతే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉందో, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉందో, అలాగే సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎస్టీడీస్ అంటారనమాట, అంటే త్రూ సెక్స్ ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్స్. అంతేకాకుండా వల్వర్ క్యాన్సర్స్ ఎవరికైతే ఉన్నాయో, అట్ ద సేమ్ టైమ్ ఎవరికైతే యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయటం వలన యాంటీబయాటిక్స్ అనేది సెన్సిటివ్ అయిపోయి వెజినల్ పార్ట్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కాజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉందో వీళ్ళకి కూడా ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా ఇచ్చింగ్ రావటం, దురదలు రావటం, ఇరిటెంట్ రావటం గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ రీజన్స్. ఈ రీజన్స్లో ఎవరికైనా ఏ ఒక్కటి ఉన్నా కూడా మీకు వెజినల్ డిశ్చార్జెస్తో పాటు ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి ఎలా రైట్ చేయాలి, ఎలాంటి హోమ్ రెమెడీస్ ఫాలో చేస్తే వీటికి విముక్తి కలుగుతుంది అనే దాన్ని చూసినట్లయితే, బెస్ట్ మెడికల్ హోమ్ రెమెడీ వచ్చేసి వేపాకు మనకు అందరికీ అవైలబుల్గా దొరుకుతుంది. కాబట్టి వేపాకును తీసుకొని ఒక చక్కని ముద్దలాగా చేసేసి ఎక్కడైతే ఇచ్చింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అప్లై చేసేసి 10 to 15 minutes తర్వాత శుభ్రంగా వామ్ వాటర్తో కలిపేసేయండి. ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఒక 10 minutes తర్వాత కోకోనట్ ఆయిల్ తీసుకొని అప్లై చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ నీమ్లో ఏముంటుందంటే యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ శక్తి ఎక్కువగా ఉండటం వలన ఏదైనా ఈస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా, ఫంగల్ ఉన్నా కూడా చక్కని ఫైట్ చేసేసి మైక్రోబ్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మంచి మెడిసినల్గా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఇంపార్టెన్స్ గమనించుకోవాల్సిన విషయం వచ్చేసి, ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో ఈ నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రెగ్నెన్సీతో ట్రై చేసేవాళ్ళు లేదంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏం చేస్తున్నారంటే ఈ నీమ్ని ఎక్కువగా యూజ్ చేయటం వలన, అంటే వేపాకుతో తయారు చేసిన సోప్స్ కావచ్చు, ఇలాంటి డైరెక్ట్ అప్లికేషన్స్ కావచ్చు అప్లై చేయటం వలన ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి ఈ స్పెర్మ్ కౌంట్, అంటే స్పెర్మ్స్ అనేవి డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ నీమ్ ఎక్స్ట్రాక్ట్ వల్ల. కాబట్టి మీరు గమనించుకోవాల్సిన విషయం అదనమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో దయచేసి ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ అలాగే నీమ్తో తయారు చేసిన సోప్స్ని అవాయిడ్ చేయటం మంచిది. సో నెంబర్ 2 వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్. మనకి అన్ని ప్రొఫెషనల్ మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్కి కూడా మంచి గుణాలు అన్నమాట, అంటే యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్స్, అంతేకాకుండా యాంటీ బయాటిక్గా కూడా ఈ యాపిల్ సైడర్ వినాగర్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వీటిని ఒక 1 టేబుల్ స్పూన్ యొక్క యాపిల్ సైడర్ వినేగర్ని తీసుకొని మనం బాత్ చేసే టబ్లో వేసి ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసి స్నానం చేసినట్లయితే చక్కగా మంచి ఫలితం ఉంటుంది. దీంట్లో మంచి యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి చక్కని మీకు ఇచ్చింగ్ నుంచి బయటపడవచ్చు. నెంబర్ 3 వచ్చేసి గార్లిక్ ఆయిల్. ఈ గార్లిక్ ఆయిల్ని కూడా చక్కగా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని ఎక్కడైతే దురద ఏరియాస్లో ఉన్నాయో, ఎక్కడైతే ఇచ్చింగ్ ఉందో, అది ఎక్స్టర్నల్ కావచ్చు, బాడీలో ఎక్కడైనా స్కిన్కి ఎక్కడున్నా కూడా ర్యాషెస్కి కూడా మంచి ఫలితం ఉంటుంది ఈ గార్లిక్ ఆయిల్ కూడా. ఒకసారి ఏం చెప్పిన ఈ టిప్స్ అన్నింటిని కూడా ట్రై చేసి చూడండి.
అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే పర్సనల్ థింగ్స్ వచ్చేసి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్. మీరు పర్సనల్ హైజీన్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో ఇలాంటి ఫంగల్ బ్యాక్టీరియల్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఈ వెజైనా అనేది మోర్ ఇన్ఫెక్షియస్ ఏరియా కూడా చెప్పుకోవచ్చు కదా. కాబట్టి మీరు వెట్ డ్రాయర్స్, అండర్వేర్స్ యూజ్ చేయటం, అంటే తడి బట్టలు వేసుకోవటం, తడి అండర్వేర్స్ వేసుకోవటం, అలాగే వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎప్పుడైనా మీరు ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు కంప్లీట్గా నీట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సనల్ హైజీన్ అనేది భార్య భర్తలు ఇద్దరు కూడా మెయింటైన్ చేసినట్లయితే ఈ ఎస్టీడీస్ భార్య నుంచి పడకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ కాస్మెటిక్స్ లైక్ పర్ఫ్యూమ్డ్ థింగ్స్ కావచ్చు, లేకుండా స్ట్రాంగ్ కాస్మెటిక్స్ యూజ్ చేయటం, లైక్ కెమికల్స్తో కూడిన ఆయింట్మెంట్స్ని యూజ్ చేయటం వలన ఈ వెజైనా అనేది చాలా సెన్సిటివ్ ఏరియా అని ఆల్రెడీ చెప్పాను. ఇది ప్రాపర్ పిహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పిహెచ్ అసిడిక్ నేచర్ని డిస్టర్బ్ చేస్తుందో అప్పుడు ఇరిటెంట్గా ఇరిటేషన్స్, ఇచ్చింగ్ అనేది కామన్గా గమనిస్తాం. కాబట్టి నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నింటిని పాటించినట్లయితే ఇచ్చింగ్ నుంచి కాపాడుకోవచ్చు. లేదు స్టిల్ ఇవన్నీ ఫాలో చేసిన తర్వాత కూడా ఇచ్చింగ్ మాకు కామన్గా కనిపిస్తూ ఉంది, దురదలు, మంటలు, పొక్కులుగా లేచిపోవటం గమనిస్తూ ఉందంటే కన్సల్ ద డాక్టర్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది బేసిక్ బిగినింగ్లోనే తీసుకోవటం వలన మనకి క్రానిక్ డిసీజెస్ నుంచి కాపాడుకోవచ్చు. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ మీద మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా ఎక్స్ప్లెయిన్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.